నందవరంలోని ప్రముఖ వ్యాపారి సోమేంద్రుడు ఇంట్లో చండ శాసనుడని బయట పరమ పిసినారి అని పేరు తెచ్చుకున్నాడు. కట్టుబట్టలతో నందవరం చేరి కష్టపడి దమ్మిడి దమ్మిడి కూడబెట్టి ఇవాళ లక్షాధికారిగా ఎదిగిన సోమేంద్రుడికి డబ్బు విలువ బాగా తెలుసు. సొంతానికి దమ్మిడి ఖర్చు పెట్టాలన్న మనసు విలవిలలాడిపోయేది. ఇక దాన ధర్మాలంటే ప్రాణం పోయినంత పనయ్యేది. ఇద్దరు కొడుకులకు పెళ్లిళ్లు చేశాడు. సోమేంద్రుడికి ఎందుకో ఇటీవల మనసు కాస్త వెలితిగా కనిపించసాగింది. ఏదో కోల్పోయిన వాడిలాగా ఎప్పుడూ అసహనంగా ఉండేవాడు. దానిని గమనించిన భార్య మాలతి ఎందుకలా దిగులుగా ఉన్నారు అని అడిగింది. అదే నాకు అర్థం కావటం లేదు, సరిగ్గా నిద్ర పట్టడం లేదు, వయసు పెరుగుతున్నది కదా అన్నాడు సోమేంద్రుడు. ఇప్పుడు మీకేమంత వయసు అయిపోయింది మరీను, ఇంకా జీవితంలో ఎన్ని చూడాలి? మీకు తెలియని అసంతృప్తి ఏదో మిమ్మల్ని పట్టిపీడుస్తుంది. రామాలయంలో బస చేసిన మైత్రేయులను దర్శించి మీ సమస్యను తెలియజేయండి, ఆయన పరిష్కారం సూచించగలరు. ఆయన్ను గురించి అందరూ గొప్పగా చెప్పుకుంటున్నారు, కావాలంటే నేను మీతో పాటే వస్తాను అంది భార్య. నువ్వెందుకు గాని, నేనే వెళ్ళొస్తాను అని చెప్పిన సోమేంద్రుడు ఆ రోజే రామాలయానికి వెళ్ళి ఏకాంతంలో సాధువును దర్శించి తన సమస్యను ఏకరువు పెట్టాడు. అంతా విన్న మైత్రేయుడు, నీ ఆయువు మరో 45 రోజుల్లో ముగియనుంది, రాబోయే అమావాస్యకు నీకు మరణగండం ఉంది అన్నాడు. ఈ మాట వినగానే పిడుగుపాటుకు గురైన వాడిలాగా, నిజంగా నా స్వామి అన్నాడు సోమేంద్రుడు. అవును నిజంగానే అన్నాడు మైత్రేయుడు. అయ్యో, నా బిడ్డలకు ఇంకా వ్యాపారంలో మెళకులు అంతగా తెలియరాలేదే, పెద్ద దిక్కు లేకపోతే వాళ్ళెలా బతకగలరు, ఇంకా కొన్నాళ్ళు బతికితే వాళ్లకు మరింత సంపాదించి పెట్టేవాణ్ణి కదా అని వాపోయాడు సోమేంద్రుడు. పెళ్లిళ్ళైన కొడుకులు ఎలా బతుకుతారో అన్న బెంగ ఇంకా నీకెందుకు? జీవితం అంటే భార్య పిల్లలు మాత్రమే కాదు, వారికి అవతల పెద్ద సమాజం మంచి చెడ్డ అంటూ చాలా ఉన్నాయి. వాటిని గురించి కూడా కాస్త ఆలోచించు, అప్పుడే నీకు చివరి 45 రోజులైన ప్రశాంతి లభిస్తుంది అన్నాడు మైత్రేయుడు. అందుకు ఏం చేయమంటారు, యజ్ఞయాగాలు దేవుడికి ఉత్సవాలు చేయమంటారా అని అడిగాడు సోమేంద్రుడు. అవన్నీ అవసరం లేదు, సాయం అని వచ్చిన వారికి చేతనైన సాయం చేయి చాలు అన్నాడు మైత్రేయుడు. అక్కడి నుంచి ఇంటికి బయలుదేరిన సోమేంద్రుడు అమితమైన ఆందోళనకు తీవ్రమైన ఆలోచనలకు లోనయ్యాడు. ఇంటి గుమ్మంలోనే ఎదురుపడ్డ భార్య సాధువు ఏం చెప్పారు అని అడిగింది. మౌనంగా ఇంట్లోకి వెళ్లిన సోమేంద్రుడు నీళ్లు తాగాక సాధువు చెప్పిన మాటలను భార్యకు చెప్పాడు. మీరు లేకుండా నేనెలా జీవించగలను, నేను మీతోనే అంటూ ఏడవసాగింది భార్య. మాలతి, దుఃఖించకు, పుట్టిన ప్రతి ఒక్కరూ ఏదో ఒకరోజు వెళ్ళిపోవలసిందే కదా, నేను చనిపోయాక నువ్వు లేకుండా పోతే మన కుటుంబ పరిస్థితి ఏమవుతుందో ఆలోచించు. కొడుకులు కోడళ్ళు ఇంకా చిన్నవాళ్ళు, మనలను పెంచి పెద్ద చేయవలసిన బాధ్యత నీదే అన్నాడు సోమేంద్రుడు కళ్ళు తుడుచుకుంటూ. ఇంతలో పాలేరు వెంకన్న వచ్చి, అయ్యా వట్టిపోయిన ఆవును కబేళాకు తోలుకు వెళ్తున్నాను అన్నాడు. సోమేంద్రుడు కంగారు పడుతూ, వద్దు వద్దు అన్నాడు. తోలుకు వెళ్లమని నిన్న తమరే చెప్పారు కదయ్యా అన్నాడు వెంకన్న. నిన్న చెప్పాను, ఇప్పుడు వద్దంటున్నాను. ఈ ఆవుకు కూడా పాడి పశువులకు లాగే మామూలు మేత వేసి కుడితి పెడుతూ ఉండు అన్నాడు. వెంకన్న యజమాని వైపు ఆశ్చర్యంగా చూసి, అలాగేనయ్యా అంటూ వెళ్ళిపోయాడు. మరి కొంతసేపటికి పెద్ద కొడుకు ఫణీంద్రుడు అక్కడికి వచ్చి భయం భయంగా నిలబడ్డాడు. ఏమిటి అన్నట్టు చూశాడు సోమేంద్రుడు. సంక్రాంతి పండగ దగ్గర పడుతుంది కదా, మీ కోడళ్ళు మనవళ్ళు కొత్త బట్టలు కొనాలంటున్నారు అన్నాడు ఫణీంద్రుడు. దాందేముంది, రేపే వెళ్ళి కొనుక్కుందాం, నేను వస్తాను అన్నాడు సోమేంద్రుడు. కొడుకు ఆశ్చర్యంగా తండ్రి కేసి చూశాడు. మామూలుగా పండగలకు బట్టలు కొనాలంటే తండ్రికి ఇష్టం ఉండేది కాదు, బట్టలు అవసరం ఉంటేనే కొనాలి గాని పండగలు పబ్బాలు అంటూ బట్టలకు డబ్బు తగలేయకూడదని పాఠాలు వల్లించేవాడు. అలాంటి తండ్రిలో ఇప్పుడు వచ్చిన మార్పుకు కారణం తెలియక కొడుకు విస్తుపోయాడు. మరునాడు సోమేంద్రుడు భార్య కొడుకులు కోడళ్లను తీసుకువెళ్లి ఎవరికి నచ్చిన దుస్తులను వాళ్లకి కొనిపెట్టాడు. వాళ్లంతా సంతోషిస్తుంటే దానిని చూసి సోమేంద్రుడికి సంతోషం తృప్తి కలిగాయి. ఆ రాత్రి హాయిగా నిద్రపోయాడు. మూడో రోజు పురోహితుడు జానకీ రామశాస్త్రి వచ్చి విచారవదనంతో,
అయ్యా, నా ఒక్కగానొక్క కూతురి పెళ్లి కుదిరింది, మంచి సంబంధం, అదేమో గాని ఎంత ప్రయత్నించినా ఎక్కడా అప్పు పుట్టలేదు. 1000 రూపాయలు అప్పుగా ఇచ్చారంటే కొద్ది కొద్దిగా తీర్చేస్తాను, మీ మేలు మరువను అన్నాడు. మా ఇద్దరి పిల్లలకు మీరే పెళ్లిళ్ళు చేశారు, మీ ఇంట్లో శుభకార్యానికి ఆ మాత్రం సాయం చేయలేనా? అయినా 1000 రూపాయలతో పెళ్ళెలా చేస్తారు అంటూ లోపలికి వెళ్లి 2000 రూపాయలు తెచ్చిచ్చాడు. రామశాస్త్రి నివ్వెరపోయి, అయ్యా, నేను అంత డబ్బు ఎలా తిరిగి ఇవ్వగలను, నాకు 1000 రూపాయలు చాలు అంటూ తిప్పి ఇవ్వబోయాడు. భలేవారే, ఈ సొమ్ము నేను అప్పుగా ఇవ్వడం లేదు, మీ అమ్మాయికి కానుకగా ఇస్తున్నాను, మీరు తిరిగి చెల్లించిన అవసరం లేదు అన్నాడు సోమేంద్రుడు. అయ్యా, తమరు సాక్షాత్తు ఆ భగవంతుడిలా కనిపిస్తున్నారు అంటూ ఆనందపడిపోయాడు రామశాస్త్రి. దయచేసి నన్ను దేవుడితో పోల్చకండి, నేను కేవలం మానవ మాత్రుణ్ణి అన్నాడు సోమేంద్రుడు. భర్తలో వచ్చిన మార్పును చూసి మాలతి చాలా సంతోషించింది. అయినా మైత్రేయుడు హెచ్చరిక గుర్తు రావడంతో ఆమె గుండె బరువెక్కిసాగింది. సాటివారికి సాయపడడంలో ఇంత తృప్తి ఉందని నాకిన్నాళ్ళు తెలియకపోయింది అనుకున్నాడు సోమేంద్రుడు. ఆ తరువాత కూడా అడిగిన వారికి లేదనకుండా సాయపడుతూ దాన ధర్మాలు చేస్తూ వచ్చాడు. 40 రోజులు గడిచిపోయాయి. మైత్రేయుడు చెప్పిన అమావాస్య రానే వచ్చింది. ఉదయం నుంచే మౌనంగా భగవద్ధ్యానంలో గడపసాగాడు. రాత్రయింది. అమావాస్య రాత్రి గడిచిపోయింది. తెల్లవారగానే సోమేంద్రుడు మైత్రేయుడి వద్దకు వెళ్ళాడు. అప్పుడే దాపులన్న నదిలో స్నానం ముగించి సంధ్యవార్చి తిరిగి వస్తున్నాడాయన. సోమేంద్రుడు ఆయన పాదాలకు నమస్కరించాడు. సోమేంద్ర, మరణ భయంతో పుణ్యకార్యాలు చేసి నీ ఆయుష్ను పొడిగించుకున్నావు, శేష జీవితాన్ని కూడా ఇలాగే సాగించు, ధనార్జన చేసేటప్పుడు మరణమే లేదన్న విధంగా కష్టపడి సంపాదించాలి, పుణ్యకార్యాలు చేసేటప్పుడు రేపే మరణం అన్నట్టు చేయాలి, దేవుడు మనకు సంపదలనిచ్చేది దానిని 10 మందికి ఉపయోగించాలనే. ఈ సత్యాన్ని గ్రహించి 10 మందికి సాయపడుతూ చిరకాలం హాయిగా జీవించు అని ఆశీర్వదించాడు. సోమేంద్రుడు కృతజ్ఞతతో మునికి నమస్కరించి పరమానందంతో ఇంటికేసి బయలుదేరాడు.